చాలా ఇన్నోసెంట్గా పాపం అలా ఉంది. హౌ వాజ్ ఇట్ వెన్ యూ డిడ్ దాట్? అంటే మాకు చూస్తే బాధేసేసాను చూడగానే. వెల్ ఇట్స్ జస్ట్ అబౌట్ ద రోల్ అండ్ ఐ ఫీల్ దట్ ఇది పూర్ణ క్యారెక్టర్ అండ్ శ్రావణి క్యారెక్టర్ చాలా రియల్, వెరీ రియల్ క్యారెక్టర్స్, వెరీ రియల్ వే యూ కెన్ ఈజీలీ కనెక్ట్. యాక్చువల్లీ ద రైటింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్. నిజంగా ద ఫిల్మ్ ఇస్ సో రియల్ దట్ యూ ఫీల్ లైక్ యూనో విండో నుంచి వాళ్ళిద్దరు లైఫ్స్ చూస్తున్నట్టులాగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అ ఫిల్మ్, ఇట్స్ నాట్ లైక్ సినిమా. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా ఉండదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లసెస్ అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. ఎవ్రీ సీన్ కదా, ఎవ్రీ డైలాగ్ చెప్పేటప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ రియల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఇందులో యూఆర్ ప్లేయింగ్ అ స్పోర్ట్స్ పర్సన్ యాజ్ ఐ సీ ఇట్ చూస్తుంటాను. సో మీకు హౌ డూ యూ లైక్ స్పోర్ట్ అండ్ హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్? అండ్ చాలా యంగ్గా కూడా అనిపిస్తున్నారు మీరు. యా, మూవీలో మజిలీలో టూ షేడ్స్ ఉన్నాయి. వన్ ఇస్ 22 ఇయర్ ఓల్డ్, ఆ పీరియడ్ ఆఫ్ యంగ్ బాయ్, యా యంగ్ బాయ్, ఫస్ట్ లవ్, కాలేజ్లో చదువుకున్నప్పుడు యూనో హౌ హీ వాంట్స్ టు పర్స్యూ హిస్ ప్యాషన్, అప్పుడైతే క్రికెట్. సో స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం, బట్ క్రికెట్ జీరో నాలెడ్జ్ మజిలీ ముందు. యూనో ఎప్పుడో స్కూల్ టైంలో ఆడుకున్నాను, ఆ తర్వాత బ్యాటే పట్టుకోలేదు. 4-5 మంత్స్ షూటింగ్ ముందు నుంచి స్టార్టెడ్ సమ్ క్రికెట్ ప్రాక్టీస్. అండ్ ఈ బ్రదర్ ఉన్నారు కదా, అఖిల్, ఉన్నాడు, ఈజ్ ఎక్సలెంట్. సో తనతో కూడా కొంచెం మాట్లాడి యూనో క్రికెటర్ ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంటుంది, హౌ వాట్స్ దేర్ బాడీ లాంగ్వేజ్ లైక్ అండ్ ఆల్. సో తనతో మాట్లాడుతూ అండ్ ఐ ట్రైన్ విత్ రంజీ ప్లేయర్. సో ఇలా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ బేసిక్లీ నాకు ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాగా ఇష్టం, లైక్ గోయింగ్ టు ది జిమ్ ఆర్ వాట్ ఎవర్. సో క్రికెట్ బికేమ్ దట్ రొటీన్ ఫర్ మీ.